ఇలా ఉండే కత్తనా కనిపిస్తుంది అంటే ఇంకా దోసులతోనే వస్తే ఇంకా అసలు రచ్చలేసిపోతుంది. చేపల కూర సల్లగైనగా తింటే దాని టేస్ట్ వేరు, ఇప్పుడు వేరుంది మళ్ళా. వీకెండ్ లో ఒక మంచి ట్రిప్ సిటీకి దూరంగా నేచర్ కు దగ్గరగా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. నమస్తే ఎందరో తిండి యువతులు, అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా అయితే బిందాస్ గున్నా, సేఫ్ గున్నా, చిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చయ్య ఏడుకు వచ్చిన అంటే ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాకు వచ్చిన, నల్గొండ జిల్లాలున్న ఆంధ్రాకు వచ్చిన. నల్గొండ జిల్లా అంటుండ నల్గొండ జిల్లాలో మళ్ళీ ఆంధ్ర అని కన్ఫ్యూజ్ అవుతురా. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు అక్కడికి ఎవరైతే మైగ్రెంట్స్ వచ్చారు అంటే కూలి పని చేయడానికి వచ్చారో వాళ్ళంతా ఇదే నల్గొండ జిల్లాలో సెటిల్ అయిపోయి వాళ్లకు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అప్పుడు ఎవరైతే ఉన్నారో వైజాగ్ కాలనీ అని పేరు పెట్టిరు. నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అని. ఇదే అది బోటింగ్ అంతా కూడా ఈయన ఉంది. ఇంకా వాటర్ ఎక్కువంటే ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఏ లెవెల్ వరకు ఉంటాయంటే నా వెనకాల కొండ కనిపిస్తుందా ఇది కూడా మునిగిపోతుంది, ఆ లెవెల్ వరకు ఉంటాయి వాటర్ ఫుల్ ఉన్నప్పుడు. ఇక్కడ నైట్ టైం కూడా స్టే చేయొచ్చంట, ఊరు బయట టెంట్లు ఇస్తారంట. మీరు నన్ను మస్సర్లు అడిగారు కదా చేసే ప్రాసెస్ అంతా చూపామని, ఇవాళ పోయి అసలు వీళ్ళ స్టైల్ చేపల కూర ఎట్లా చేస్తారు ఏందనేది చూద్దాం. ఈ వాటర్ లో ఏదైతే చేపలు ఉంటాయో ఆ చేపలు పొద్దునే పట్టుకొచ్చి ఉంటారు, అవి పోయి మనకు కావాల్సిన చేపను తీసుకొని దాని కర్రీ ఇంత పైంత వేపించుకొని ఇడుకొద్దాము. ఫస్ట్ అయితే అడుగు అనిపించుకుందాం నడూరి. ఇందాక నేను చెప్పిన కదా ఈ గల్లీ మొత్తం అవే ఉంటాయని చెప్పి, ఈడికి ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ మా దోస్తులు ఆల్రెడీ మస్తుసార్లు తిన్నారు. ఆమెతో మాట్లాడి ఓ మంచి పెద్ద చేప తీసుకొని వండిపించుకుందాం దారి. అక్క నమస్తే. నమస్కారం. మీ పేరు? ఎప్పటి నుంచి చేస్తున్నారు అక్క ఇది? 10 సంవత్సరాలు నుంచి చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఏమేమి ఉంటాయి అక్క మన కాడ? చేపల ఫ్రై, కర్రీ, చపాతి, రైస్ కూడా చేస్తాం. అంటే మనం ఎంత మంది చెప్తే దాన్ని బట్టి రైస్ వండిస్తారు. మీరు ఇక్కడనే పుట్టి పెరిగారు? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు. అసలు నాకు ఫస్ట్ వైజాగ్ కాలనీ అంటే నాకు అర్థం కాలేదు. మీరు వైజాగ్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిన తర్వాత కాలనీ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు నల్గొండ కలెక్టర్ గారు పెట్టారండి మా పెద్దలు చెప్తే. మా వాళ్ళు ఇక్కడ మస్తుగా ఉన్నాయి కదా వేరే కాడికి ఇంకేనా ట్రై చేద్దాం అంటే ఆహా ఈయన్నే బాగుంటుంది, ఎందుకంటే మేము మస్తుసార్లు వచ్చినప్పుడల్లా ఈయనే తిన్నాం. అంటే అంత స్పెషల్ గా ఏందక్క మీ దగ్గరనే? ఏమిటి తిన్నారు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని దగ్గర కంటే మీ దగ్గర బాగుంటది అన్నట్టుగా అంటుంటారు వాళ్ళు. తిన్నోళ్ళు చెప్పాలి కానీ ఇంకా రుచిగా రావడం కారణం ఏంటంటే ఈ కారంలో చాలా మసాలాలు కలిపి ఉంటది అనమాట. నడను ఒకసారి పోయి చేప చూసి ఆ చేప ఏందని జోకించుకొని దాని పట్టుకుని. ఏం పేరు దీని పేరు? ఇది రవ్వ. ఇదేం చేపన్న? అది జల్ల. నేను చిన్న చూసినానే జల్ల అనమాట ఇది. ఓకే ఓకే. ఇది గవజల్ అంటారు. కిలో ఎట్ల ఇది? 180 రూపాయలు ఇది. 180 రూపాయలు కేజీ. ఉండేదానికి ఎట్లా తీసుకుంటారు? ఫ్రై కదా 100 రూపాయలే కేజీకి, అదే పులుసు అయితే 130 రూపాయలు తీసుకుంటారు. సరే అన్న ఇప్పుడు కట్ చేసి మనం ఏం చేద్దాం అంటే సగం ఫ్రై చేపించుకుందాం సగం కర్రీ చేసుకుందాం. నాకైతే మంచిగా అనిపించింది అంటే అన్ని సార్లు గడుగుడు కవసంత పోయేటట్టు. ఏంటండి ఉల్లిపాయ ముక్కలు? ఎల్లం పిసులు ఏంది ఏదో వేరే వేసి దంచారు. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, అల్లం వెల్లిగడ్డలా జీలకర్ర వేసి దంచారు. నేను ఫస్ట్ టైం చూసిన. ఇది టమాటా ముక్కలు బాగా మొగ్గిన తర్వాత. ఇది చిన్న చిట్కా అంటే కొంచెం అది ఆనియన్ వేగిన తర్వాత ఆ ఉప్పు వేసాం మరీ ఫస్టే కాదు, కొంచెం వేగిన తర్వాత వేసి ఏమవుతుంది అంటే తొందరగా మెత్తపడతాయి అన్నమాట. పసుపు ఉండదు ఇప్పుడు పసుపు ఏముండదు అంటే అన్ని కలిపి మా కారంలోనే ఉంటాయి కదా, కారంలో పట్టిస్తారా అందుకే పసుపు కట్ట ఏం సెపరేట్ ఉండదు. ఎవరైనా వస్తుంటే వచ్చే ప్లాన్ ఉంటాయి కనుక ముందే ఎప్పుడు ఇంతమంది వస్తాను చేసి పెట్టురు అని చెప్పి ఇలా నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్ లో కానీ, మీరు వచ్చే ముందు అలా ఫోన్ చేస్తే మీ టైం వేస్ట్ అవ్వకుండా ముందే చేసి పెడతారు. ముందే చేసి పెడితే ఎమ్మటే ఇంకా బోటింగ్కి వెళ్ళిపోతారు అన్నమాట ఈ వంటలు అవి తీసుకొని. మనం కూడా పోదాం బోటింగ్కి.
కారం అంటే ఈ పచ్చిదానం పోయి కూర టేస్ట్ ఉంటదన్నమాట ఇప్పుడు వేస్తే ఇప్పుడు వేస్తే ఆ కారం కుండ పోతే కొంచెం ఆయిల్ లో ఫ్రై అవుతది కాబట్టి బాగుంటది ఇది చింతపండు రసం కొంచెం అదేగిన తర్వాత ఏలా అంటే అడుగు పట్టకంట ఉంటది కొద్ది వేసాక కొంచెం వేసుకోవాలి కొద్ది వేసిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు వేసుకో ఓ ఇది ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా అవసరం లేదు అంటే తాలింపులు అయిపోయింది కదా అది ఇదేనా పట్టించింది మీరు చెప్పింది పట్టించింది మసాలా కారం ఓకే ఓకే ఇది ఇప్పుడు సరిపడంత వేసుకోవాలి కలర్ చూడండి ఎట్లుంది మెంతులు ఆవాలు అన్ని కలిపే ఉంటాయి ఇందులో ఆహా ఓకే మా అమ్మ ఏం చేస్తానంటే మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఏంపి మిక్సీ పడుతుంది మీ డైరెక్ట్ కారంలో పెట్టేసారు అంటే ఏం కాదు సెపరేట్ పెట్టుకోకంట మేము అన్ని కలిపే పెడతాను అచ్చా అచ్చా ఓకే ఓకే అంటే ఇంత బల్కులో చేయాలంటే అది అట్లా పెట్టుకుంటనే బెస్ట్ ఈ చింతపండు రసం వేసేద్దాం ఓహో ఇంతకు ముందు ఆల్రెడీ వేసి అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తర్వాత పోసుకోవాలి ముక్కలు వేసినాక ఇప్పుడు ఈ చింతపండు రసం వేసి అనుకో సరిపోతుంది ఇంకా మెంతులపొడి కొంచెం అట్టిటైనా కూడా కూర మారిపోతుంది అంటే మనం అప్పుడు వేసినప్పుడే సరిపడా చేస్తాం ఆ మామూలుగా అంటే ఎవరైనా జనరల్ గా కూర చేసుకుంటారు కదా ఇప్పుడు కొద్ది వాటర్ కోసం ఇది అడుగు పట్టకంట ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి స్పూన్ పెడితే చినిగిపోతాయి ముక్కలు ఇప్పుడు పచ్చిమిర్చి చేసేద్దాం ఇంగో రౌండ్ కలపడం ఇది ఫ్రై కదా ఇప్పుడు ఫ్రై కిది మసాలా పొడి ఇది అది ఫ్రై లోనే వాడాలి అది కర్రీలోకి కాదు ఇది పీస్ మసాలా ఇది సెపరేట్ ఉన్నది ఫ్రై కి కలిపేసి పెడదాం ఇప్పుడు మన చాపల పులుసు కర్రీ అది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వేరే ఆయిల్ వాడితే ఏమంటంటే పచ్చలు కదా జన నిలువు ఉంటది కాబట్టి అప్పుంటుకుంటూ వాసన ఏదో అంటారు అది వచ్చి పచ్చడి మొత్తం నాశనం అయిపోతుంది ఆయిల్ ఏదైనా ఫ్రై చేసినా మీరు చూస్తారు కదా కొంచెం ఆయిల్ కలర్ ఏంది అది అని ఇప్పుడు మీ ముందు ఫ్రెష్గా పోసిన ఆయిలే ఆ మసాలాలకు అది కలర్ చూడండి మీరే అంటే మసాలా మొత్తం అందులో కలిపిపోతది మసాలా మొత్తం ఇందులో కలుస్తది కదా సో ఎప్పుడన్నా కొంచెం అర్థం చేసుకోరు ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు వీడియోలో అయినా సరే మా ఊళ్ళో ఒకరు నాన్ వెజ్ తినారు అంటే ఫిష్ తినాడు అతని కోసం ఇంకో కర్రీ టైమింగ్ ఏందా ఇది ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు పొద్దున్న 8 గంటల నుంచి ఇంకా 8 గంటల నుంచి రాత్రి ఎప్పటి వరకు 6 గంటలకి అంటే ఇంకా చేసి పెడితే అనుకో మనం ఇంకా తాగిన వాళ్ళు చేసిన వాళ్ళు వస్తారు ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయి అన్నట్టు అచ్చా 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 మళ్ళీ బయట కారం వేస్తుంది పులుసు రెడీ అయింది ఫ్రై రెడీ అయింది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోయి ఆడ తిందాం థ్యాంక్ యూ అక్క వైజాగ్ కాలనీలో మేము ఎడుకొచ్చినామంటే సోమేశ్ ఫిష్ మార్కెట్ అని ఉందిగా ఇక్కడికి వచ్చిన ఇక్కడ చేపలు అంటే మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు లేదనుకుంటే ఇక్కడ మీరు తినాలనుకుంటే ఇక్కడ ఇట్లే మాలకన వండిపించుకొని తినొచ్చు సండే రోజు వస్తే మాత్రం జర ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జర ఇబ్బంది అవుతుంది చూసుకోండి ఇక్కడ కాకపోతే ఏడైనా కూడా ఉండుతారంట కానీ వీళ్ళ దగ్గర రావాలంటే జర వీక్ డేస్ వస్తే మీకు కూడా కొంచెం ఇక్కడ ఆ రష్ అదంతా ఉండదు ఏదైతే కర్రీ ఉందో ఫ్రై ఉందో అదంతా చేపించుకున్న తర్వాత ఇట్లా కారు వేసుకొని ఆ కిందికి పోయి వాటర్ పక్కన కూర్చొని తినాలి నడూరి వాన పడుతుంది ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు కార్లకు పోతుందో తెలియదు ఏమేమి చేపించుకున్నాం అంటే ఫ్రై చేపించుకున్నాము ఒక 3.5 కిలోల చేప తీసుకున్నాం 180 రూపీస్ కేజీ ఫ్రైకి అయితేనేమో 100 రూపీస్ తీసుకుంటారు కర్రీ అయితే 130 రూపీస్ తీసుకుంటారు వండడానికి గట్టి ఆగలవుతుంది ఆ వండేటప్పుడే నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఒక ఫ్రై పెట్టుకొని గ్రేవీ మాత్రం జబర్దస్త్ చేసింది మామూలుగా వేలే మన చేపలు నచ్చే ఐటమ్ ఏదైనా ఉందంటే తలకాయ ఇట్లా ఉండుంటే కత్తనా కనిపిస్తుంది అంటే ఇంక దోసులతోనే వస్తే ఇంకా అసలు రచ్చలేసిపోతుంది చలో వైజాగ్ కాలనీలో ఫిష్ కర్రీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను కారం జబర్దస్త్ చేసింది చింతపండు పులుపు అయితే అసలు తెలుస్తలేదు టేస్ట్ మాత్రం అది రెండు గరం గరం ఉన్నాయి చేపల కూర సల్లగనంగా తింటే దాని టేస్ట్ వేరు ఇప్పుడు వేరుంది మళ్ళా ఇది మేము తీసుకున్న చేప రవ్వ వాళ్ళ దగ్గర జెల్ల రవ్వ బొచ్చ ఫామ్లెట్ ఉంటాయి జెల్లలో అయితే ఇంకా సింగిల్ బోనే ఉంటుందంట
మీరు ఏమైనా చాప తీసుకుంటే సగం ఫ్రై సగం కర్రీ వేపించుకోరి. వీకెండ్లో వచ్చారనుకో ఫుల్ రష్ ఉంటుందంట. వీక్ డేస్లో జర తక్కువ, చినుకులు పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ. ఈ టైంలో ఇట్లాంటి వీడియో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా, అందుకనే వచ్చిన. జర పెద్ద చేపలు తీసుకుంటే బెస్ట్, చిన్న చేపలల్లో ముండ్లింగా ఎక్కువ ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో దగ్గర కుక్కలు ఉన్నాయా, బాగా నేర్చినాయి ఇవి. అంటే వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా మనం నాటకాలు చేయొచ్చని బాగా ఈడే దగ్గరకు వస్తాడు చూడు. ఇప్పుడు మనిషి బాగున్నావా? రే ఇవ్వరా రే తమ్ముడు దా. హైటైట్గా పడుతుంది. హాయ్ తాత. వర్షాకాలంలో అది కూడా మృగశిర కాతి రోజు చేపలు ఎందుకు తినమంటారంటే అప్పటి వరకు డ్రాస్టిక్గా ఉంటుంది టెంపరేచర్, మస్తు హీట్ ఉంటుంది, ఇమీడియట్ సల్లగా అయిపోతుంది కాబట్టి మన బాడీ దానికి అడాప్ట్ అవ్వదు అని చెప్పేసి చేపలలో వేడి ఉంటుంది కాబట్టి జర కాన్స్టెంట్గా మనల్ని ఉంచుతుంది అనడం కోసమే మృగశిర కాడితేపుడు చేపలు తినమంటారు అని నేను అనుకుంటున్నా మీకు ఎవరికైనా ప్రాపర్ రీజన్ తెలిస్తే ఎప్పుడు అబ్బా చేపల తలకాయ ఉంటుంది. మీరు ఒకవేళ వస్తే వీకెండ్స్లో వచ్చిన కూడా రష్ ఉన్న కూడా ఏడో దగ్గర చేయించుకోవచ్చు. ప్రతి చోట ఆమెనే అన్నది ఇందాక, ఎక్కడున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, అందరు బాగానే ఉంటారని. చేప తలకాయలు ఏది టేస్టీగా ఉంటుందో మీకు చూపిస్తా. ఇది చేప బ్రెయిన్, దీని టేస్ట్ ఉంటుంది అద్దిరిపోతుంది బా. నేను ఇక వీడియో ఎండ్ చేస్తా. వైజాగ్ కాలనీ హైదరాబాద్ నుంచి ఒక 130-150 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సో వీకెండ్లో ఒక మంచి ట్రిప్ సిటీకి దూరంగా నేచర్కి దగ్గరగా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. బోటింగ్ కూడా వేయచ్చు ఐలాండ్కి వెళ్ళడానికి. కాకపోతే ఇప్పుడు ఈ గాలి ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు, వద్దు బోట్లో వెళ్ళకూరి ఇబ్బంది అవుతుంది గాలి ఎక్కువ ఉన్నప్పుడు అన్నారు. అందుకనే వెళ్ళలే, లేకపోతే ఆ ఐలాండ్లో కూర్చొని తినేటోళ్ళం. వర్షం చినుకులు, దీన్ని స్వాతి చినుకులు అంటారు. ఆ స్వాతి చినుకులలో నానుకుంటా ఈడ పట్టిన చేపల్ని ఇక్కడ వాళ్ళు వండితే తింటున్నా, అద్భుతంగా ఉన్నాయి, అదిరిపోయినాయి, టేస్ట్ మాత్రం రచ్చలేసిపోయింది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మంచిగా తిండి, మంచి ఎక్సర్సైజ్ చేయరి, హెల్తీగా ఉండి, హ్యాపీగా ఉండి, మన వీడియోలు చూసుకుంటుండ్రి. వచ్చేటప్పుడు రోడ్డు మంచిగా ఉంది, జర మెల్లగానే రారి ఉంటాం అలా. ఎందరో తిండి పోతులు. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచాస్.